दयचे मम्मी चर्चा पीलवे अनवसर मे विवे समयानी वृधा चयद कद्योग प्रति रोजू मरी रोजे मुख्यमंत्री गार जनवरी फस्ट की क्त का आशल पेकोनी मरी मुख्यमंत्री गार समय तिरपति वार पद रोजन चपार अदिंदी डेबई रूम गंटल अदिंदी चीफ सेक्रेटरी गार वार मिम्मेल सीएम गारेमन मरी विधा कद्योग चाल आशल पेको आशल मत उम्मीद यदिपी एपीजेएसी एपीजेएसी अमरावती यदैते उद्यम कार्याचरण इच्चिंदो मूडो तारीखन जरिगेटुवंटि सेक्रटरियेट समावेशंलो तदुपरि कार्याचरण कूडा मेमु प्रकटिस्तामनि तेलियजेस्तुन्नाम। ఈ రోజు పిఆర్సీ పైన జరిగినటువంటి ఆర్థిక శాఖ అధికారుల యొక్క సమావేశం ఆ సమావేశానికి 9 జాయింట్ షాఫ్ కౌన్సిల్ ఉన్నటువంటి సంఘాలందరం కూడా హాజరవడం జరిగింది। పదే పదే ఉద్యోగులను అవమానపరచడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప ఇది ఎక్కడా కూడా ఉద్యోగులకు గౌరవప్రదంగా ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి తిరోగమనిస్తున్నారు। ఈ రోజు అంటే దాదాపుగా ఆర్థిక శాఖ మాచలు సజ్జల గారు చీఫ్ సెక్రటరీ గారు ఆ స్థాయిలో చర్చలు వెళ్లిపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చర్చలకు వెళ్తారనే దశకాణించి మరల తిరోగమనం లాగా మరల సెక్రటరీలు పిలిపించి ఇద్దరు ఫైనాన్స్ సెక్రటరీలు మల్ల సంఘాలతో మల్ల చర్చలు మొదలు పెట్టారంటే మరి ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మాకైతే అర్థం కాలేదు। ఈ రోజు చెప్తున్నారు ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని రాష్ట్రం వచ్చినటువంటి ఆదాయంలో 75000 కోట్ల రూపాయలు ఉద్యోగుల కోసమే ఖర్చు పెడుతున్నాము ఈ రాష్ట్రములోని ఆదాయం తగ్గిపోతున్నా కూడా ఉద్యోగుల కోసమే మా ఆదాయం అంత పోతుందని సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు। అయ్యా మేము అడుగుతున్నాము ఇంత ఆర్థిక పరిస్థితి ఎంత ఉందో మా దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు మీకు తయారు చేసిన ఉద్యోగులే మాకు కూడా ఇస్తారు మా ఉద్యోగులే వాళ్ళు 2013 నుంచి ఈ రోజుకు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎక్కడా కూడా తగ్గింది లేదు। మేము కావాలంటే మీకు లెక్కలు కూడా చూపిస్తాం అంటే మళ్ళీ మాట్లాడలేదు। మా మీద కేవలం 30-32% ఖర్చు పెడుతున్నటువంటి దాన్ని మీరు 100 చిల్లర ఉద్యోగుల కోసమే రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చు పెడుతున్నామన్నటువంటి మాట అనేది చాలా తప్పది। మీరు కేవలం అది ఆ లెక్కలనేవి సత్య దూరమైనటువంటి లెక్కలు। అదే విధంగా ఈ రోజు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం 110000 మందిని రిక్రూట్ చేశారని చెప్పడటం కూడా జరిగింది। ఇప్పుడు మళ్ళా రిక్రూట్‌మెంట్ కూడా చేస్తా ఉన్నారు। నిజంగా ఆ పరిస్థితే 115% కో 110% కో వెళ్ళిపోతే రిక్రూట్‌మెంట్ ఎందుకు చేస్తా ఉంటారు అంటే అది అబద్ధమని అక్కడే స్పష్టంగా కనబడతా ఉంది। మేము చాలా స్పష్టంగా అడిగాం ఒక వైపు మీరు చర్చలకు పిలుస్తూనే కనీసం ఉద్యోగులు దాచుకున్నటువంటి వాలి కుటుంబ ఖర్చుల నైపజ్య కోసం దాచుకున్న 1600 కోట్లు 2100 కోట్లకి వెళ్ళిపోయింది। క్రిస్మస్ పండగ సందర్భంగా రాబోయేటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా అనేక ఖర్చులకి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వాటికి ఇస్తామని చెప్పాను మీరు ఎంత ఇవ్వగలిగారంటే దానికి కూడా లెక్కలేదు। లేదు
మీరేమైనా చర్చలకు ఎందుకు పిలిచారో ఏ అంశం మీద మాకు చెప్పడానికి పిలిచారని చెప్పని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏందంటే ఫిట్మెంట్ గురించి మాట్లాడడానికి అన్నారు ఫిట్మెంట్ అయితే మీరు ఎంత మొదలు పెడతారయ్య ఏం చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎంత మొదలు పెడుతున్నారు ఏంటి చెప్పండి అంటే మళ్ళా మొదటికే 14.29% మరి అది అలా ఏపరైతే ఏ తేదీ నుంచి అమలు చేయాలని కోరుకుంటున్నారంటే 1/10/2022 మార్పేమన్న ఉందయ్యా లేదు మరి 2 మాసాల నుంచి జరిగిన చర్చలేంటి 2 మాసాల నుంచి ఉద్యోగ సంఘాలతో పదే పదే మరి దీన్ని ఏ విధంగా భావించాలి ఇది అవమానం కాదా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి చీఫ్ సెక్రటరీ గారు స్వయంగా ఈ వారంలో తీసుకెళ్లి మీతో చర్చలు జరిపిస్తామన్నారు వారు మాకు వారి ఆర్థిక పరిస్థితి మాకు చెప్తారు మా కుటుంబాల ఆర్థిక పరిస్థితి మేము కూడా చెప్తామని చెప్పి అన్నాం ఇంకా అడిగాం ఫైనాన్స్ సెక్రటరీ గారితో మీరు గేన లెక్కలు తీసే పని అయితే మీరు గేన ఆ చర్చ కూర్చునే పని అయితే మేము సిద్ధం మాకు పెంచినటువంటి 19000 రూపాయలు మినిమం పే స్కేల్ పెట్టారు తెలంగాణ వాళ్ళు మనకి 20000 పెట్టారు అన్నాడు 26000 పెట్టాల్సింది 20000 పెట్టారని అడిగాం మేము కావాలంటే లెక్కలకు మేము కూర్చుంటాం ఎక్కడా మేము అదనం కొరట్లేదు బియ్యం ఉప్పు పప్పు లెక్కలతో సహా చెప్తాం అవసరమైతే మీడియాకు కూడా చెప్పేదానికి సిద్ధంగానే ఉన్నాం మేము మా దగ్గర అన్ని లెక్కలు సిద్ధంగా ఉన్నాయి అన్యాయంగా మాకున్నటువంటి జీతాలు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి జీతాలు ఇప్పటికే మీకు ఎక్కువైనటువంటి భావంతో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు అప్పుడే ఎక్కువ తీసేసుకున్నామంట 43%, అంతకుముందు 39% ఎక్కువ తీసేసుకున్నారు కాబట్టి ఇప్పుడు అంతకన్నా తగ్గకుండా ఇప్పుడు తీసుకునే జీతం కన్నా తగ్గకుండా మమ్మల్ని కాపాడతారంట అది వాళ్ళు చెప్పిన హామీ ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం మేము ఒక్కటే చెప్తున్నాం ఈ యొక్క పిఆర్సి 11వ పిఆర్సి ఏదైతే అశుతోష్ మిశ్రా గారి నివేదిక ఉందో ఆ నివేదికని యథాతథంగా రెగ్యులర్ ఉద్యోగికి కాంట్రాక్ట్ ఉద్యోగికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి పబ్లిక్ సెక్టార్ వాళ్ళకి గురుకుల పాఠశాలకి అందరికీ కలిపి ఒకేసారి ఆమోదం చేసే విధంగానే ఉండాలి అదేవిధంగా ఏదైతే ఈరోజు మేము దాచుకున్నటువంటి డబ్బులు 22,100 కోట్లు ఇంకా రేపు డెలివరీకి ఎంత పెరుగుతుందో తెలియదు విత్డ్రాయల్స్ మేము దాచుకున్న డబ్బులు విత్డ్రాయల్ కోసం రిటైర్ అయినటువంటి వాళ్ళు పదవీ విరమణ చెంది ఏమి చేయాలో దుఃఖిలైనటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరం నుంచి ప్రజలకు కూడా తెలియాలి అందరికీ ఒక సంవత్సరం నుంచి మాకు డబ్బులు అందకపోతే ఎంతో ఓపికతో సమయంతో ప్రభుత్వం ఎన్నిసార్లు అవమానపరిచి అధికారులు పిలిచినా వస్తూనే ఉన్నాం సమావేశాలకి ఎందుకంటే ఎక్కడ మా ఉద్యోగులు మేము సమావేశానికి వెళ్ళట్లేదు అనుకొని బాధపడతారని మేము రావటం జరిగింది అందుకనే చెప్పాము ఈరోజు మీరు ఏదైనా పురోగతి ఉండే పనైతేనే ఇక నుంచి మమ్మల్ని చర్చలకు పిలవండి అధికారులుగా లేని పక్షంలో మమ్మల్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళండి మేము వారి దగ్గరే మాకేం కావాలో వాళ్ళని కోరుకుంటాం గతంలో ఇదివరకు కూడా చరిత్ర కూడా ఏదైనా ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మేము రూపాయిని అడగటము ఆయన రూపాయి మమ్మల్ని తగ్గించటమో జరిగేది తప్ప ఈ విధమైనటువంటి చర్చలు గతంలో ఏ రోజు కూడా జరగలేదని చెప్పి మేము సమావేశంలో వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మాకు రావాల్సినటువంటి డిఏలు మరి ఈరోజు దాదాపు 21% డిఏ పెండింగ్ ఉన్నాయి ఆ డిఏలు ఇంతవరకు రిలీజ్ చేయలేదు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినా మాకు చేయలేదు ఎందుకంటే ప్రజలు మేమేదో డబ్బుల కోసం తిరుగుతున్నాం ప్రభుత్వం చుట్టూ అనుకుంటున్నారు డబ్బులు మాకు అదనంగా ఇవ్వటం కోసం కాదు మాకు రావాల్సిన డబ్బులు మేము దాచుకున్న డబ్బులు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం అదేవిధంగా మీరు ఒక్కసారి గమనిస్తే ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు సిపిఎస్ ఉద్యోగులకి అదేవిధంగా పెన్షనర్లకి డిఏ బకాయిలు సంవత్సరం నుంచి ఇవ్వలేదు అందరికి అలాగే పెట్టుకున్నారు 6,000 కోట్ల రూపాయలు అవుతుంది అది ఈరోజు కూడా ఆ డబ్బులు ఇవ్వట్లేదు ఎవరిని అడగాలి కానీ ట్యాక్స్లో మాత్రం కట్ చేశారు ఏ ఉద్యోగి కూడా ప్రభుత్వ ఉద్యోగి 12 నెలలకు 12 నెలలు అయితే కేవలం 10 నెలలకే జీతాలు తీసుకుంటాడు 2 నెలలు ట్యాక్స్ గడతా ఉంటాం మరి అటువంటి పరిస్థితుల్లో మాకు ఇవ్వని డబ్బులు కూడా ఇచ్చినట్టుగా ట్యాక్స్ కట్టించుకున్నారంటే ఇంతకన్నా ఏముంటుందో ఒక్కసారి ఆలోచించండి అందుకనే
మళ్ళా రేపు ట్యాక్స్ కట్టించుకునే దానికనే నిన్న మళ్ళా డిఏ రిలీజ్ చేశారు. కానీ అరియర్స్ రావు. ఇప్పటికే మాకు రావాల్సిన 6,000 కోట్ల అరియర్స్ రాలేదు. ఇవన్నీ దాచిపెట్టి దాచిపెట్టి ఎక్కువ అప్పు కనపడుతునేసరికి మీకు డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి భావం కనిపిస్తూ ఉంది వాళ్ళ దగ్గర, అధికారుల దగ్గర. ఇది చాలా దుర్మార్గం అని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్పష్టత ఇవ్వాలి. ఈ రోజున కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఏం చేస్తారు, సిపిఎస్ రద్దు అంశాన్ని ఏం చేస్తారు, ఇవి కూడా మాకు స్పష్టత పిఆర్సీతో పాటు రావాల్సిందే. మీరు ఏది చెబితే అదే విషయాన్ని ఉద్యోగులకు మేము చెప్తాం, లేదు మీరైనా ప్రత్యక్షంగా చెప్పండి. తీవ్రమైనటువంటి నిరాశతో తీవ్రమైనటువంటి ఆందోళనలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా దయచేసి మేము ఒకటే చెప్పాం, మాకు ఏదైతే హెచ్ఆర్ఏ కానీ అదేవిధంగా ఫిట్మెంట్ కానీ సిసిఏలో కానీ మాకు రావాల్సినటువంటి రాయితీల్లో మేము రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశాం. అదేవిధంగా నిన్నగాక మొన్న నారాయణ రెడ్డి గారని ఏదైతే హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో వారు వారికి సంబంధించినటువంటి హెడ్ మాస్టర్లకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, టీచర్లకు సంబంధించినటువంటి సమస్యలు కానివ్వండి, వారు ప్రశ్నిస్తున్నారనేటువంటి ఉద్దేశంతో ఒక కక్షపూరితంగా వారిని ఎలాంటి తప్పులు చేయకపోయినా కూడా తప్పులు బనాయిస్తూ వారిని సస్పెండ్ చేయటం అనే దాన్ని ఇరు జేఏసీల ఐక్యవేది పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు మొన్న కడపలో ధర్నా చేశారనేటువంటి ఉద్దేశంతో హెడ్ మాస్టర్ల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలను పరిష్కరించండి అని చెప్పని 2,500 మంది హెడ్ మాస్టర్లకండి, ఒక్క రాయలసీమ జోన్లోనే 2,500 మంది హెడ్ మాస్టర్లకి షోకాజులు ఇవ్వటమా, ఎక్కడన్నా ఉందా? ఆ ఆర్జేడి గారు ఇచ్చేటువంటి ఇటువంటి టాయిలెట్లు క్లీన్ చేయలేదని, కోడిగుడ్లు కుళ్ళిపోయినాయని, ఇవే ఆ సమస్యలు. ఇవి వాళ్ళకి సంబంధించిన చదువు చెప్తారా, లేకపోతే వాళ్ళు ఏమైనా టాయిలెట్లు కడుగుతా కూర్చుంటారా? ఎంత దుర్మార్గం అండి ఇది. 2,500 మంది ఛార్జ్ మెమోలు ఇస్తే, దానికి ధర్నా చేస్తే, ఈరోజు ఆర్జేడి గారితో ఒత్తిడి చేయించి సస్పెండ్ చేయించారు. వెంటనే ఆ సస్పెన్షన్ ఉపసంహరించుకోమని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఉద్యోగుల్ని ఉపాధ్యాయుల్ని రెచ్చగొట్టేటువంటి పరిస్థితి దయచేసి కల్పించొద్దని ఉన్నతాధికారులని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తప్పు చేస్తే తప్పకుండా చర్యలు తీసుకోండి, మేము కాదనం. కేవలం సంఘ నాయకుడిగా ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నారాయణ రెడ్డి గారు, చాలా పద్ధతిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏదైనా చట్టానికి లోబడినటువంటి వ్యక్తి, అతన్ని మీద లేనిపోయిన కారణాలు చూపించి కేవలం అతను అక్కడ ఉన్నటువంటి అధికారులు చేసే చర్యలకి వాళ్ళని ప్రశ్నిస్తున్నాడని మనసులో పెట్టుకొని ఈ విధంగా సస్పెండ్ చేయటం అనేది మంచి చర్యలు కాదు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. తక్షణమే ఆ యొక్క సస్పెన్షన్ని ఉపసంహరించుకోవాలని ఇరు జేఏసీల పక్షాన్ని కోరుతా ఉన్నాం. హృదయరా సార్, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించి గత 4 నెలలుగా జరుగుతున్నటువంటి తంతు ఈరోజు ఒక కొలిక్కి వస్తుంది అనేటువంటి భావనతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని మరి అధికారులు ఏర్పాటు చేసేటువంటి దాన్ని గౌరవించి మొట్టమొదటగా పిలిచేటువంటి దశలో ఏపీ జేఏసీ అమరావతికి సంబంధించినటువంటి అత్యధికంగా ఉన్నటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఉన్నటువంటి సంఘాలకు సంబంధించి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్, స్టేట్ టీచర్స్ యూనియన్ ఎస్టీయూ, అదేవిధంగా ఏపీటీఎఫ్, యూటీఎఫ్, అదేవిధంగా ఏపీ కోఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్, ఏపీ లైవ్ స్టాక్ సర్వీస్ అసోసియేషన్, అదేవిధంగా ఏపీ ట్రెజరీ సర్వీస్ అసోసియేషన్, ఏపీ క్లాస్ 4 ఎంప్లాయీస్ అసోసియేషన్ పరంగా మేము దాదాపుగా 2 గంటల పాటు సమావేశంలో కూర్చోవడం జరిగింది. మొట్టమొదటగా మేము చెప్పదలుచుకునేటువంటి అంశం ఏంటంటే, పిఆర్సి అంటే పే రివిజన్ కమిషన్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి అర్థం, ఉద్యోగులు అనుకునేటువంటి అవగాహన.
అయితే ఈరోజు దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇది పే రివిజన్ కమిషన్ కాదు పే రివర్స్డ్ కమిషన్ కమిషన్ అనేటువంటి దాన్ని మొట్టమొదటగా చెప్పడానికి మేము వెనకడం లేదనేటువంటిది మొట్టమొదటగా చెప్తా ఉన్నాం మరి ఈరోజు 4 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రజాసామ్యతమైనటువంటి చర్చలనేటువంటి పేరు పెట్టి పిలవడం అనేటువంటిది కూడా ఇది అప్రజాసామికంగా జరుగుతున్నటువంటి చర్చలనేటువంటి దాన్ని కూడా మేము చెప్పడానికి వెనకడం లేదనేటువంటి తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి